కాళేశ్వరం ప్రాజెక్టు కూడా చేస్తామని చెప్తే ఎవరికి నమ్మకం లేదు. ఇది సాధ్యమవుతుందా, ఇది అయ్యే పనా, ఇది సత్యే పని అని మాట్లాడింది. ఇప్పుడు సత్యనుడు కూడా బతినుడు అందరూ తెలుసు. ప్రపంచమంతా ఎవరో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, సెంట్రల్ బార్డర్ కమిషన్ కావచ్చు, ఆ దేశమే ఆశ్చర్యపడిపోయి వేణువుల్లో పొగుడుతూ ఉన్నారు. ఇది ఒక అద్భుతం, మ్యాన్ మేడ్ మార్వెల్ అని ప్రశంసిస్తూ ఉన్నారు. అమెరికాలో న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్లో మన కాళేశ్వరం ప్రాజెక్టు చూపెడతా ఉన్నారు. ఇది జీర్ణం కాని సన్నాసులు ఇక్కడ కాళేశ్వరం నీళ్ళు పక్కపంట దుంకుతుంటే ప్రాణహితులు పోయి డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఇక్కడ ప్రవర్తన ఉంది. మేం మాత్రం ఒకటే చెప్పదలిచిన, పాలమూరు ప్రజలు మమ్మల్ని గుండెలో పెట్టుకున్నారు. 14-13 సీట్లు గెలిపించారు, 2-2 పార్లమెంట్ సభ్యులు గెలిపించారు, 5-5 జిల్లా పరిషత్తులు గెలిపించారు. రేపు అన్ని మున్సిపాలిటీలు కూడా గెలిపిస్తారు మాకు తెలుసు. ఉన్న మిగతా ఎమ్మెల్యే గారు కూడా టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వారు కూడా దీనిలో చేరడం జరిగింది. ఇంత ఏకపక్షంగా ఉన్నటువంటి ఈ జిల్లా మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నది కాబట్టి 100% పాలమూరు మేము కూడా గుండెల్లో పెట్టుకుంటాం. ఒకనాడు 2014 గద్వాలలో సభలో నేను చెప్పిన, ఇది తెలంగాణ ఇప్పుడు ఎవడాప్తాడో అవసరమైతే కుర్చేసుకొని కట్టిస్తా పాలమూరు ప్రాజెక్టు అని చెప్పినాం. అట్లనే ఆన్గోయింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేసినాం. మిగిలినవి కూడా 100% నెరవేర్చి ఈ జిల్లా 15-20 లక్షల ఎకరాల మధ్య, కరెక్ట్గా నేను చెప్పలేను, రేపు ఇంకా క్లారిటీ వస్తుంది, ఇంచుమించు 17-18 లక్షల ఎకరాలకు ఈ జిల్లాకు నీళ్ళు వస్తాయి. వికారాబాద్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి. కేసీఆర్ అన్నాడు అంటే డెఫినెట్గా జరిగి తీరుతుంది, అది ఏది ఆగలే, 100% జరిగి తీరుతుంది. మిషన్ భగీరథ అని మేము అన్నాం, అది కూడా అవుతుందా పోతుందా? ఇప్పుడు అంతా గుడ్లు తేనేసి కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు, ఎంత జరిగిందో ఏ విధంగా జరిగిందో చూస్తూ ఉన్నారు. సో ఈ ప్రకారంగా బ్రహ్మాండంగా పాలమూరు ప్రజలు మాకు ఇచ్చినటువంటి బలాన్ని మళ్ళీ వాళ్ళకు సేవ చేసి వాళ్ళ రుణాన్ని తప్పకుండా తీసుకుంటాం. ఈ హామీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలమూరు ప్రజలకు నేను ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని విలువైన భూములు అమ్మకానికి పెట్టినాం, ఆ డబ్బు కూడా 100% చాలా వరకు పాలమూరు ఎత్తిపోతల పథకానికే వాడతాం. ఇక్కడ లోపం రాకుండా ఒక రోజు కూడా ఆగకుండా అందరు కాంట్రాక్టర్లు కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా నడిచినటువంటి ధీమా ప్రాజెక్టు కాదు, అతి వేగం పొందుకుంటుంది పాలమూరు ప్రాజెక్టు పనులు. 3 షిఫ్ట్లలో పనిచేస్తాం, 3 షిఫ్ట్స్, రోజుకు 2-3 గంటలు మినహా యుద్ధంలాగా చేస్తాం. ప్రతి 10-15 రోజులకు ఒకసారి నేను కూడా వచ్చే ప్రయత్నం చేస్తాను. నా సెక్రటరీ స్మితా సబర్వాల్ గారు కానీ, ఇతర నాయకులు కానీ, జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎట్లా ఉన్నారు, ఎవ్వరికి వాళ్ళం అందరం ఏ ఏరియా వెళ్ళాం, ఆ ఏరియా వాళ్ళం కాంట్రాక్టర్లకు కానీ అధికారులకు కానీ అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించి పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను విజయవంతం చేసి పాలమూరు పాలుగారే ఊరుగా, పాలుగారే పాలమూరుగా తయారు చేస్తాం.